ఎన్నికల్లో అది 50,000 కోట్లకు ఈ ఖర్చు చేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇదేదో సందాలు అడిగి ఖర్చు పెట్టేది కాదు కార్పొరేట్ల సహాయం కాబట్టి అది తేలికగా చేతుల్లోకి వస్తే కేరికగా ఖర్చు పెడతారు మునుగోల్లో అటువంటి మార్పు కోసమే గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని గోలగొట్టేంత స్థాయిలో ఆ ఖచ్చితంగా ఆ వేవ్స్ వచ్చేయి కాబట్టి ఈ ఎపిసోడ్ ఎలక్షన్లకు ముందే జరిగిపోవాలన్నటువంటి ఒక ఆత్రత తోటి ఇవాళ దొరికిపోయారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీజేపీకి ఇది నష్టం చేసింది వాళ్ళు ఎవరినైనా పగడబందీగా చేస్తారు కానీ ఇది ఈ లీకేజ్ ఇట్ ఇస్ ది లాస్ట్ టు ది బీజేపీ ఖచ్చితంగా మునుగోళ్ళలో ఇది నష్టం చేస్తుంది ఇక్కడ ఫెయిల్ అయ్యారంటారా ఆపరేషన్ లో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు అబ్సల్యూట్ గా ఫెయిల్ అయ్యారు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం 100 కోట్లు అంటే కాదన్న వ్యక్తి ఉంటాడా కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి లొంగిపోయారు 100 కోట్లకు అతను ఒక్కడు రాజీనామా చేసినా మునుగోడు మీద ప్రభావం ఉంటది 10-15 మంది అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి ముందు ఒక్కడు చేరిన తర్వాత 15 మంది చేరిన ముందు ఒక్కడు చేస్తే మునుగోడులో గెలుస్తాం తర్వాత 15 మంది గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి అంచనాల్లోనే ఈ పరిస్థితికి వచ్చారు వాళ్ళు చెప్పినటువంటి బిఎల్ సంతోష్ వాస్తవానికి ఈజ్ రిప్రజెంటింగ్ ఆర్ఎస్ఎస్ అది బీజేపీలో వాళ్ళ ఆర్గనైజేషన్ లోనే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రతినిధులు ఉంటారు తర్వాత హైరార్కీలో బీజేపీ ఈజ్ అఫిలియేటెడ్ టు ఆర్ఎస్ఎస్ నాట్ ఆర్ఎస్ఎస్ టు బీజేపీ వాళ్ళకి 500 ప్రజాసంఘాలు ఉన్నాయి అందులో బీజేపీ ఒకటి రాజకీయ విభాగం కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ లో ఏదైనా పాటించాల్సి ఉంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్డర్నే బీజేపీ పాటించాలి అందులో ఒక చర్చ వచ్చింది కావాలంటే నెంబర్ 1 నెంబర్ 2 బిఎల్ సంతోష్ గారికి రావాల్సి ఉంటది అని చెప్పేసి ఒక రికార్డింగ్ మనకు అవుపడతాం కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి పనులలో ఇది అనుకోకుండా దిక్కిపోవడంతో ఖచ్చితంగా దాని ఇమేజ్ నేషనల్ లెవెల్ గానీ స్టేట్ లెవెల్ గానీ టార్నిష్ అవుతుంది అది అది ఎలక్షన్ లో మెటీరియలైజ్ అయ్యేంత తగ్గుతుందా లేదా అనేది కాదు కానీ ఎందుకంటే గతంలో మనకు ఒక అంచనా ఉండేది కమ్యూనిస్టులకు బీజేపీకి సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళ సిద్ధాంతం నుంచి జరగరు తర్వాత తక్కువ తప్పుడు పనులు చేస్తారు అనేటువంటి ఒక రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు అదంతా పోయింది కాబట్టి ఏదేమైనా మనం బీజేపీ నష్టపడుతుందో టీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ కు ఇంకా ఎక్కువ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలని తర్వాత ఇతర పార్టీల వల్ల అందరినీ చేర్చుకున్నారు కాబట్టి మనం ఇవాళ ఏమంటున్నాం అంటే అన్ని పార్టీలు గ్రేడింగ్ 1, 2, 3 తేడా తప్ప ఇవాళ ఆ డిఫెక్షన్స్ విషయంలో ఎవరు మోరల్స్ కట్టుబడి ఉండట్లేదు కాబట్టి మనం ఇవాళ దీనికి ఒకటే పరిష్కారం అండి ప్రజల్లో చైతన్యం పెరుగుతూ ఉంటే మనం మారినా ఓడిస్తారు అనేటువంటి స్థితి ప్రజల చైతన్యం పెరగాలి భవిష్యత్తులో అయినా చూడొచ్చా సార్ ప్రజల్లో ఒక చైతన్యం చూడొచ్చా మనం ఈ తరహా రాజకీయాలను తిప్పికొట్టే గతంలో హైదరాబాద్ లో నాదెండ్ల భాస్కర్ రావు పార్టీలో చేరి నియోజకవర్గాలకు వస్తే జనం వెంటబడితే నేను ఎన్టీఆర్ పక్కనే ఉంటానని స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజా చైతన్యం ఆ స్థాయిలో అంటే మేము డబ్బులు పెట్టినా గెలుస్తాం అన్నటువంటి ఇవాళ ఒక ఒక జనరేషన్ వరకు సారాదాగి ఓటేశారు తర్వాత డబ్బులు తీసుకొని ఓటేశారు ఇవాళ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి ఓటేయాలను అనే నిర్ణయించుకునేటువంటి దశకు వచ్చారు ఇంకా కొంత పోతే ప్రజలకు ఒక సోషల్ స్టేటస్ అనేది రికగ్నైజ్ చేస్తే ఇది డబ్బులు తీసుకుంటే మన స్టేటస్ తగ్గుద్ది నలుగురిలో బదనం అవుతాం నలుగురిలో పల్సన అవుతాం అనేటువంటి చైతన్యం వస్తే డబ్బులు తీసుకోకుండానే నిరాకరించేటువంటి స్థితి కూడా వచ్చే రానున్న డికేడ్ లో మనం చూస్తాం ఖచ్చితంగా నేను మొన్న ఒక ఎంపీటీ ఎన్నికల్లో ఒక పని మనిషి పోయి వస్తే ఆమెను అడిగా ఏమమ్మా నువ్వు పోయి వచ్చావు కదా ఎవరెవరికి తెచ్చారంటే ఒకళ్ళు 5,000 ఒకళ్ళు 4,000 ఒకళ్ళు 2,000 ఇచ్చారండి అన్నది మరి ఎవరికి వేసావంటే 2,000 ఇచ్చిన ఆయనకి వేసినా అన్నది ఎందుకు 2,000 ఇచ్చిన ఆయనకి ఎందుకు వేసిన అంటే పాపం ఆయనకున్న ఎకరం అన్ని ఇచ్చిండండి మనం గెలవకపోతే ఆ ఎకరం కూడా పోద్దని చెప్తుంది అంటే ఒక పని మనిషికి ఆ చైతన్యం ఆలోచిస్తుందంటే రేపు డబ్బు పెడితే కూడా గ్యారంటీ లేదనేది ఓటు చేసే వాళ్ళలో వస్తే డబ్బులు మంచడం కూడా తగ్గిస్తారు ఎందుకు దండగా ఓటేయర్ అనేది కాబట్టి ఇవాళ కూడా అటువంటి ఎవిడెన్స్లు మనకు దేశవ్యాప్తంగా దొరుకుతాయి దీంతో మనం వర్రీ కావాల్సిన పని లేదు మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ 77లో ఒక కుదుపు వచ్చింది ఏది ప్రజా చైతన్యంలో మరి అటువంటి కుదుపులు వస్తా ఉంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు ఎడ్యుకేట్ అవుతుంటే వీటి పాత్ర తగ్గిపోతుంది రైట్ రైట్ రామరాజు గారు ఈ ఎపిసోడ్కి సంబంధించి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ లేకపోతే టీఆర్ఎస్ మీడియా వింగ్ సంబంధించినటువంటి ఎవరైతే యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
నాట్ సేల్ ఫర్ తెలంగాణ అనేటువంటి ఒక నినాదం హ్యాష్ ట్యాగుల తోటి పెద్ద ఎత్తున మారు మోగిస్తూ ఉన్నారు. అయితే కనీసం వారిలో ఒక 20% కూడా భారతీయ జనతా పార్టీ కౌంటర్ వేయలేని పరిస్థితిలో ఉంది సోషల్ మీడియాకి సంబంధించి. ఎందుకంటే అసలు సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో అన్ని పార్టీల కన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానమైనటువంటి ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీకి తెలుసు, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. వాట్సాప్ యూనివర్సిటీ ఉంది వాళ్ళకి, బీజేపీకి అందరు చెప్పుకుంటారు. అవును, వీళ్ళు ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, అయినా కూడా వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉందని మీరు చెప్తున్నారు. ఒక పెద్దలు చెప్పారు, ఇది ఎపిసోడ్ ప్రకటన కాదు రహస్యం అని. మనం ఈ ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరన్నా మాట్లాడతారనేది కూడా క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్ లో ఇక్కడ 100 కోట్లు, అక్కడ 500 కోట్లు, 1000 కోట్లు అని ఒక అనౌన్స్మెంట్ మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు, ఎంతమంది జైలుకి వెళ్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏమి ఉండదండి, అదొక ప్రహసనం లాగా నడిచిపోతుంది. అలాగే ఇప్పుడు మునుగోడులో కూడా మనం చూసుకుంటే ఇద్దరు కలిసి చేస్తున్న నాటకమేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు అక్కడ అధికారంలో టిఆర్ఎస్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. అవును, కానీ ఈ 100 కోట్లు పంపిణీ ఎలా జరుగుతుంది, అవునా కాదా? అవును, బీజేపీ పంచుతుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా వీళ్ళు పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాబట్టి అరికట్టాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, రామరాజు గారు ఒక 4 రోజుల క్రితం కూడా మన ప్రైమ్ 9 బృందం మునుగోడు ఎన్నికలకు వెళ్ళింది. స్వయంగా నేనే వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి కొన్ని బైట్స్ తీసుకోవడానికి వెళ్ళాను నేను చెప్పాలంటే. అక్కడ అంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉంది, ప్రజల దగ్గర కొంత వారి అభిప్రాయాన్ని సేకరించాను. అక్కడ వచ్చే దారి పొడుగుతో కూడా చెక్ పోస్టులు పెట్టి పోలీసు వారు అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మీడియా వెహికల్ అయినటువంటి మా ప్రైమ్ 9 వెహికల్ను కూడా దాదాపు వచ్చేటప్పుడు పోయేటప్పుడు 10 సార్లు పైగానే చెక్ చేశారు. నేను ప్రధాన ప్రస్తావించాను, మీడియా మేము ఎవరన్నా డబ్బులు పంచేటువంటి వ్యక్తుల్ని మేము ఫోకస్ చేసి మీకు తెలియజేయడం కోసం మాత్రం మేము పనిచేస్తాం, కానీ మా వాహనాలు మీరు ఎందుకు తనిఖీ చేస్తున్నారంటే పోలీసు వారి వాహనాలు కూడా మేము తనిఖీ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి డబ్బులు ఎట్టించి వెళ్తున్నాయి, డబ్బులు ఎక్కడ పంచుతున్నారు, మరి అదే అర్థం కానటువంటి ఆశ్చర్యం. చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ఎన్నికల్లో చూశాను, 2009 ఆ ప్రాంతంలో ఒక చోట చుట్టూ ఒక విలేజ్కి వెళ్ళి, అంటే పేరు చెప్పడం ఎందుకంటే నియోజకవర్గం మళ్ళీ బాగోదు ఫీల్ అవుతారు అంత పొడి చేసిన వాళ్ళు, ఆ విలేజ్కి వెళ్ళే రోడ్లన్నింటిలో చెక్కింగ్ నడుస్తుందండి. మేము అనుకోకుండా ఏదో పని మీద వెళ్తుంటే మా కారు ఆపేసి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మరుసటి రోజు పొద్దున అన్ని వైపులు ఆపేసి అధికార పార్టీ లోపల ఇంటర్నల్గా పంచుకుందంట. ఓకే, అలాంటి ప్రహసనాలు నడుస్తాయి. ఇప్పుడు అది పెద్ద వింత కాదండి. ఎందుకంటే లేకపోతే మీరు ఒకే ఒక చిన్న ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతుంటే ఇంతమంది అబ్జర్వ్ చేస్తుంటే, అన్ని పార్టీల వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, పోలీసులు ఉంటారు, ఎన్నికల అధికారులు ఉంటారు, ఇంతమంది ఉన్నా పంపిణీ జరుగుతుందంటే అది ఎంత నాటకం, అందరు కలిసి ఆడుతున్న నాటకం అనేది అర్థమవుతుంది. జనం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, రామరాజు గారు అధికారులు ఎందుకు ఇలాంటి వాటిని నిలువరించలేకపోతున్నారు, అన్ని డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా రెవెన్యూ